మంత్రి పదవి రాలేదు. ఇప్పటికే కంటిలో నీటిని, పంటి కింద కోపాన్ని దాచుకుని గంభీరంగా ఉన్నాడు. అంతలోనే టైం వచ్చింది. పార్టీలో దశాబ్దాలుగా ఉన్నా కనీస గుర్తింపు లేకుండా చేశారన్న ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు ఓ వేదిక దొరికింది. అందుకే ప్రతిపక్షానికి సపోర్ట్ చేశారు. సొంత పార్టీ నేతలే కంగు తినిపించారు. తెలుగు తమ్ముళ్ళు ఇంకా అలక వేడడం లేదు. పదవి ఆశించి భంగపడితే మరింత ఉత్సాహంతో తన నాయకత్వ పటిమ నిరూపించుకుని అధినాయకత్వం దృష్టిలో పడాలి. అధినేత దగ్గర మార్పులు కొట్టేయాలి. కానీ ఇప్పటి రాజకీయాలు అలా లేవు. రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో తెలీదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కృష్ణా జిల్లా పెడర ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు లోలోనే రగిలిపోతున్నారు. పార్టీ టికెట్ కోసం పోరాడాల్సి రావడం, రెండోసారి కూడా కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో ఆయనలోని అసహనం ఎంత వద్దనుకున్నా లావాలా తన్నుకొస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో పార్టీతో ఆయనకు గ్యాప్ పెరుగుతోంది. ప్రతిపక్షాలతో పాటు తన సామాజిక వర్గ నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారు వెంకట్రావు. కాగిత వెంకట్రావు ఎంత ఆగ్రహంగా ఉన్నారో పెడన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాక్షిగా బయటపడిందంటున్నారు. 15వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు లంకేష్ స్రవంతి టీడీపీ తరపున ఎన్నికయ్యారు. తరువాత స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి మద్దతునిచ్చారు. విప్ను ధిక్కరించి స్రవంతి వైసీపీకి మద్దతునివ్వడంతో ఒక్క ఓటు తేడాతో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవి వైసీపీకి దక్కింది. దీంతో టీడీపీ నేతలు దీన్ని అవమానంగా భావించి వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అప్పటినుంచి కాచు కూర్చున్నారు. తాజాగా 3 పిల్లలున్నారనే అభియోగంతో కౌన్సిల్ సమావేశంలో స్రవంతిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. దీనికోసమే ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే జోక్యంతో ఆ ప్రయత్నం విఫలమైందని టీడీపీ నేతలు ఉడుక్కుంటున్నారు. మంత్రి పదవి రాలేదు అన్న అసంతృప్తితో ఉన్న కాగిత వెంకట్రావు పరోక్షంగా స్రవంతికి సహకరించారు. కౌన్సిల్ టీడీపీ చేజారేందుకు కారణమైన సభ్యురాల్ని వెనకేసుకొచ్చి పార్టీకి షాకిచ్చారు. దాదాపు 4 గంటల పాటు సమావేశాన్ని స్వయాన ఎమ్మెల్యేని అడ్డుకోవడంతో టీడీపీ నేతలు నోరెళ్లబెట్టారు. చివరకు మొక్కుబడిగా సమావేశాన్ని ముగించేశారు. 3 పిల్లలున్నారనే వివాదాన్ని కోర్టులో తేర్చుకోవాల్సిందే తప్ప కౌన్సిల్లో కాదంటూ మున్సిపల్ చైర్మన్తో ఎమ్మెల్యే వెంకట్రావే చెప్పించారని తెలుగు తమ్ముడు గుర్రుగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పరోక్షంగా వైసీపీకి సహకరించినా ఏమీ అనలేక తమ్ముడు సైలెంట్ గా ఉండిపోయారు. మంత్రి పదవి రానందుకు ఈ రకంగా ఎమ్మెల్యే పార్టీపై రివెంజ్ తీర్చుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తే వైసీపీ సభ్యురాల్ని కాపాడిందంటున్నారు.